హలో ఎవ్రీవన్, అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రశ్ని వ్లాగ్స్. ఈరోజు అయితే సింపుల్ గా డైజెస్టివ్ టీ చేసి చూపించబోతున్నాను. చాలా బాగా పనిచేస్తుంది. చాలా మందికి ఫుడ్ అనేది తిన్నది అరగకపోవటం, లేకపోతే దానివల్ల కడుపులో గ్యాస్ ఫామ్ అయ్యి పొట్ట అనేది ఉబ్బరంగా ఉంటుంది, కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ని కూడా ఫేస్ చేస్తూ ఉంటారు. బౌల్ మూమెంట్స్ అంటే మోషన్ అది కూడా ఫ్రీగా అవ్వదు. అలాంటి వాళ్ళు ఇలాంటి ఒక కప్ టీని ఎర్లీ మార్నింగ్ తీసేసుకోండి. ముందుగా ఒక టేబుల్ స్పూన్ వరకు సోంపు, కొద్దిగా మిరియాలు, ధనియాలు, చిన్న అల్లం ముక్క, ఈ మూడు కూడా బౌల్ మూమెంట్స్ ఫ్రీగా అవ్వడానికి, గ్యాస్ అది కూడా తగ్గించడానికి కూడా బాగా హెల్ప్ అవుతాయి. మిగతా మూడు ఇంగ్రీడియంట్స్ కూడా తక్కువ యాడ్ చేసుకోండి. సోంపు ఒకటి ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటున్నాను. ఒక్క నిమిషం ఫ్రై చేసుకున్నాక మిక్సర్లోకి యాడ్ చేసుకుని బరకగా గ్రైండ్ చేసుకోండి. మెత్తగా గ్రైండ్ చేయకండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో ఒక మూడు కప్పుల వరకు వాటర్ యాడ్ చేసేసుకోండి. దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ వరకు గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఒకవేళ వాటర్ క్వాంటిటీ తక్కువ తీసుకుంటే పౌడర్ కూడా తగ్గించే తీసుకోండి, ఎక్కువ తీసుకోకండి. ఇలా ఒక 5 నుంచి 6 నిమిషాల వరకు సిమ్లో పెట్టుకుని మూత క్లోజ్ చేసుకుని మరిగించుకోవాల్సి ఉంటుంది. చూసారు కదా, చాలా సింపుల్ రెమెడీ. తక్కువ టైంలో మీరే ఇంట్లో సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అలాగే తప్పకుండా మీరు కూడా ట్రై చేసేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.